గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మెరకు శృంగవరం మధ్య వెలిసిన స్వయంభు శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వెలిసిన స్వయంభు ఉమా నాగలింగేశ్వర స్వామి తెల్లవారుజాము నుండి భక్తులు శివాలయానికి ప్రత్యేక పూజలు కమిటీ వారు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు భారీ అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. మల్లంపేట వాసులు చక్కగా కుటుంబ సమస్తగా అయ్యప్ప మాలలో ఉండి నాలుగవ సోమవారం శ్రీ ఉమామర్తిని నాగలింగేశ్వర స్వామి వారు విశిష్ట గురించి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఎంతో ఆసక్తిగా వచ్చి స్వామివారు ఆశీర్వదించారు. అలాగే స్వామివారు కూడా కోరిన కోరికలు ఖచ్చితంగా తీరేయని ఎంత మంది మహానుభావుడు అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. నిన్న సాయంత్రం ప్రకృతి చూస్తే భయం వేసింది. 29 అంకి అనుమతికి భయంకరంగా చెప్పారు వాళ్ళు. కానీ అన్ని ఐదు చేతుల్లో ఉంటే కదా ఏటి ఎక్కడ పట్టుకు కూడా పట్టుకొని చక్కని వాతావరణం కూడా అనుకోనిచ్చి ఈ నాలుగో వారాన్ని ఎంతో విశేషంగా జయప్రతి చేయవచ్చుగా పరిచయ ప్రాంతాలు మనం దర్శనం అయిపోయింది. అలాగే అభిషేకాలు అలాగే భక్తులు అలాగే వాహనాలను పార్కింగ్ ప్లేస్ కమిటీ వారు ఎవరి కమిటీ వారు ఏమో ఆడవారు దీపారాధన రెడీ చేసుకోండి. దీపారాధన రెడీ చేసుకోవాలి ఆడవారు. ఒక దగ్గర ఉంటే తప్ప ఇంకా ఎంత చెప్పి ఒక మాట గమనించండి. అంటే గజ స్తంభం గారు దీపాలకి చెప్తే సర్వదేవతలకి చెందుతారు. ఇక్కడ ఏదో బట్టి కొద్ది మాత్రం మన పక్కనే దీపాలు పెట్టుకునే వరకో మనకు కూడా కాపాస్తుంది కదా, అలాగే ఆయనకి కాపాస్తుంది. అందుకని ఇక్కడ సర్వదేవతలకి చెందుతారు అనమాట.